రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని పతేపూర్ బుల్కాపూర్ సింగాపూర్ గ్రామ ప్రజలు గత 2 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ ఉన్నట్లు అయితే మీ యొక్క గ్రామంలో ఎలాంటి ఫండ్స్ కూడా రాదు, అందరూ కలిసి వ్యతిరేకించి కలవము అని ఒక తీర్మానం ఇస్తే నేను కలెక్టర్తో మాట్లాడతాను అని చెప్పారు. ఆయన, నేను ఎప్పుడూ మీ వెంటే ఉంటాను అని తెలిపారు. ఇవన్నీ కూడా తర్వాత గ్రామానికి ఫండ్స్ ఇవన్నీ కూడా రావు, మీరు అందరూ వ్యతిరేకిస్తున్నారు, మీరు ఇప్పుడన్నా తీర్మానం తీసుకొని ఇస్తే ఏంది, మేము కలవము అని తీర్మానం తీసుకొని ఇవ్వండి. కొత్త కలెక్టర్ లోకేష్ వచ్చిండు, నేనేమో రేపు 5 గంటలకు పార్లమెంట్ పోతా. పార్లమెంట్ మొత్తము 13వ తారీఖు అయిపోతే 13వ తారీఖు రాత్రి వస్తాను. నేను తప్పనిసరిగా లోకేష్ కుమార్ కొత్త కలెక్టర్, ఆయన నేను ఇప్పటివరకు కలవలేదు, కానీ ఇప్పటి పరిస్థితి ఏముండదో తెలియదు. ఇంతకుముందు ఉన్న కలెక్టర్ రఘునందన్ రావు గారు, వారు చాలా మంచి వ్యక్తి, అర్థం చేసుకునే వ్యక్తి. నేను చెప్పిన 3-4 సార్లు తక్కువ పనైంది, కానీ ఇప్పుడు నేను గిట్ట కలిస్తే అయ్యే పని నాపుతారా అని నాకు భయం ఉన్నది. ఎందుకంటే నీకు అవును తెలుసు, కానీ నేనేమో వాళ్ళ అంటే లేదు కదా, నేను ప్రభుత్వం వెంట అంటే లేదు, నేను ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఉన్నా. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నా, ఇటువంటి పనులు చేస్తున్నారు ప్రభుత్వం.